హలో, అందరికి నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా చేతిలో ఉన్న పూపుల బాక్స్ చూడండి, ఎంత ముద్దుగుందో. చిన్న చిన్న గిన్నెలు, క్యారేజీలు, క్యాన్లు, పట్టకారు, గరిటెలు, అట్లగాడలు, లైటర్, మూకుళ్ళు, ఇలా ఒకటేంటి వీడియో చివరి వరకు. మన ఇంట్లో, మన కిచెన్లో ఏమైతే కనిపిస్తాయి వంట పాత్రలు, అవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట, మినియేచర్ ఐటమ్స్ కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా మెమరీస్ కూడా గుర్తొస్తాయి. చిన్నప్పుడు మనం ఆడుకున్న అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. వీటిలో ఒక్కొక్కటి చూస్తుంటే, అరే నేను దీంతో ఇలా ఆడుకునేదాన్ని, అలా ఆడుకునేదాన్ని, అలా మనకి మెమరీస్ అన్నీ రికలెక్ట్ అవుతాయి అనమాట. మనకి అన్ని ఊర్లో ఏంటంటే తీర్థాల్లో దొరుకుతున్నాయి ఇప్పుడు, కానీ అందులో ఇత్తడి, రాగి ఎక్కువ శాతం దొరకట్లేదు అనమాట. అలాగే ఇన్ని మోడల్స్ ఒకే చోట దొరకకపోవచ్చు. సో నేను ఇదైతే పూణేలో షూట్ చేశాను వీడియో. ఈ పూణేలో ఏంటంటే లక్ష్మీ రోడ్ అని ఒక స్ట్రీట్ షాపింగ్ ఉంటుందన్నమాట. అక్కడ ఇలాంటి మినియేచర్ కుకింగ్ ఇవి, ఇంకా డ్రెస్సులు మొత్తం అనమాట ఏ టు జెడ్ అక్కడ దొరికేస్తాయి. సో ఇది నేను పూణేలో షూట్ చేశాను. అంటే మీకు మోడల్స్ తెలిస్తే కదా ఏమేమి ఉన్నాయి మినియేచర్ కుకింగ్లో అని, చూపించడం కోసం షూట్ చేసి చూపిస్తున్నాను. అయితే మనకి హైదరాబాద్లో కనుక ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే జేఎన్టీయూ స్టాప్ దగ్గర మీరు మెట్రో ట్రైన్ దిగితే అక్కడి నుంచి 500-600 meters దూరంలోనే మాంగళ్యం షాపింగ్ మాల్ ఉంది. దానికి ఆపోజిట్లో నిశాన్ కిచెన్వేర్ అని ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడ ఈ మినియేచర్ కిచెన్ సెట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. వీటిలో మినియేచర్ కుకింగ్ సెట్స్ అని నేను ఎందుకంటున్నానంటే, మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటున్నాం కదా, చిన్న చిన్న వంట పాత్రల్లో వాళ్ళు వంటలు చేస్తూ మనకు వీడియోలు చూపిస్తున్నారు కదా, అవన్నీ ఇవే అనమాట. వీటిల్లోనే చేస్తున్నారు వాళ్ళు. ఎక్కువగా తమిళ ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న స్టాండు, దాంట్లో ఉన్న ప్లేట్లు, గరిటెలు, గిన్నెలు, టీ కప్స్, కుక్కరు, గ్యాస్ స్టవ్ అవన్నీ కలిపి 950 rupees అనమాట. ఇది చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో పోపుల బాక్సు. దాంట్లో చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న గిన్నెలు. ఇది వచ్చి గిన్నెల సెట్ అనమాట. ఇవి చాలా దళసరిగా ఉన్నాయి, మనం పొయ్యి మీద పెట్టి వండినా కూడా ఇవేం పాడవు అనమాట. అందుకే వాళ్ళు మినియేచర్ కుకింగ్లో చక్కగా వీటిని ఉపయోగించి వీడియోస్ చేస్తున్నారు. పట్టకారు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇది 30 rupees, ఇవి 20 rupees, ఇవన్నీ 20 rupees అనమాట ఒక్కొక్కటి. అంతే 30-40 rupees నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ నేను మీకు ఒక మూకుడు చూపిస్తున్నాను చూడండి, ఇది ఎంత దళసరిగా ఉందో. ఇందులో ఫ్రై చేసినా కూడా ఏమీ పాడయ్యేలా లేదనమాట. దీంట్లో చిన్న పొయ్యి కూడా ఉంది, ఆ పొయ్యి కూడా చూపిస్తాను నేను. దాని మీద పెట్టే వాళ్ళు చేస్తున్నారు మినియేచర్ కుకింగ్ వీడియోస్. ఇది అమ్మందస్తా, చిన్న చిన్న బిందెలు, ఇది మనం బంగాళదుంప అవి స్మాష్ చేసుకోవడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా కిచెన్లో, అదనమాట. నెక్స్ట్ పుల్కాలు, చపాతీలు తీసుకునేది, ఫిష్ ఫ్రై చేసుకునేప్పుడు వాడుతూ ఉంటాం. ఇది పుల్కా కాల్చుకోవడానికి. సో ఎవరికైనా మినియేచర్ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడదామనుకుంటే మాత్రం ఇలాంటి సెట్లు తీసుకుని చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ తమిళ వాళ్ళు ఉంటాయి ఛానల్స్. తమిళనాడులో అయితే ఒక స్ట్రీట్ ఉందంట ఇలాంటి షాపుల కోసం ప్రత్యేకంగా, అని నాకు కూడా ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పారు. బిందిది కొంచెం పెద్ద సైజు. ఇది చూడండి, షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటాం కదా మనం ట్రాలీస్. ఇది 200, కానీ కింద ఉన్న బాస్కెట్ ఈ ట్రాలీ కలిపి అమెజాన్లో 700 rupees ఉంది. అది ఇక్కడైతే ఒక్కొక్కటి 200, మొత్తం 400 అనమాట. మనం ఇది గిన్నెలు తోముకున్న తర్వాత వేసుకుంటాం కదా బాస్కెట్, అదనమాట. సేమ్ ఇవే రేట్ ఉన్నాయన్నమాట అక్కడ హైదరాబాద్ షాప్స్లో కూడా. నిశాన్ అని చెప్పాను కదా నేను, కిచెన్ వేరు. ఇలాంటివి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాయి. చిన్ని చిన్ని స్పూన్సు,
నెక్స్ట్ ఇది కూడా వేరే కొంచెం మోడల్ మారింది. మూకుడి కొంచెం లోత్ ఎక్కువ ఉందన్నమాట. బూర్లు మూకుడి డబ్బా చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. పుల్కా కాల్చుకోవడానికి బిందు పెట్టుకుంటాం కదా ఆ స్టాండ్స్, ఇవి ఇవి గిన్నెల సెట్లు, ఇవన్నీ గిన్నెలు. సైజెస్ వారీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలాంటి స్టాండ్స్ వేసుకుంటాం కదా స్పూన్లు కంచాలు పెట్టుకోవడానికి, అదనమాట కుక్కర్. అది బియ్యం డబ్బాలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఫిల్టర్లు, వాటర్ ఫిల్టర్లు, ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ చూడండి వెనకాల తిరగలిది. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో షూట్ చేస్తున్నాను కదా, తిప్పడం కుదరలేదు కానీ అది తిరుగుతుంది, నార్మల్గా ఉండే తిరగల్లాగే తిరుగుతుంది. ఇక్కడైతే రాతి కనిపించలేదు. ఇలాంటి రోలు ఇవన్నీ ఉంటాయి కదా, రుబ్బు రోలు, రాతి రోలు అంటే ఇవన్నీ మనకి హైదరాబాద్లో అయితే రాతి కూడా ఉన్నాయన్నమాట ఆ షాప్. నేను మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పాత్ర ఎంత ముద్దుగా అసలు ఎంత అందంగా ఉందంటే, ఇది ఇత్తడిది చూడండి, రేకులు కనిపిస్తుంది కదా మీకు. ఐస్ క్రీమ్ స్కూప్స్, టూ సైడ్స్ ఉన్నవన్నమాట. చిన్న సైజ్ గిన్నెలు, నెయ్యి వడపోసుకోవడానికి మనం వాడుతుంటాం కదా స్టీలీ జనరల్గా ఇంట్లో, అలాంటిది ప్లాస్టిక్ అన్నమాట. మజ్జిగ కవ్వం, పట్టకర్రు, పుల్కాలు చపాతీలు కాల్చుకోవడానికి. ఇది శాండ్విచ్ మేకర్, నా చేతిలో పట్టుకుంటున్నాను కదా నేను, అవి మీకు తెలుస్తుందండి సైజ్ ఎంత ఉంది అనేది. చాలా చిన్నవి మినియేచర్స్. అన్నం వడ్డించుకునే హస్తం, ఇందాక స్టీల్ పట్టకర్రు చూసాం కదా ఇది ఇత్తడిది. ఇది భలే ఉంది, నెయ్యి వడ్డించుకునేది అనుకుంటున్నాను నేనైతే, నెయ్యి గిన్నె అనుకున్నా. ఇదేంటి అని అడిగితే ఏదో మరాఠీలో చెప్పాడు కానీ నాకు అర్థం అవ్వలేదు, మూత తీయడం అవ్వలేదు అతని చేత తీయించాను. చాలా గట్టిగా ఉంది. స్పూన్ ఉంది బహుశా నెయ్యికేనేమో. డబుల్ డోర్ ఫ్రిడ్జ్, బీరువా, వాషింగ్ మిషన్, ఓవెన్, కుక్కర్ ఉంది చూడండి అక్కడ హాకిన్స్, అదైతే రియల్గా సేమ్ మన కుక్కర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అది అమెజాన్లో కూడా ఉంది, అమెజాన్లో అయితే 200, ఇక్కడ 220 రూపీస్ ఉంది. ఓవెన్ అక్కడ రేటు కనిపిస్తుంది కదా మీకు, బీరువా అయితే 225 అంట. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 295. ఇది చూడండి ఇత్తడిది ఉర్లీ బౌల్ అంటాం కదా, అమందస్తా ఇత్తడి చూడండి ఎంత బాగుందో కనిపిస్తుంది కదా. దాని పక్కన ఇత్తడి పొయ్యి, ఇత్తడి వాటర్ బాటిల్, ఇత్తడి గిన్నెలు, బకెట్స్, వెన్నీళ్ళు కాచుకునేవి, ఇత్తడి పైపు, చిన్న అమందస్తా ఉంది చూడండి. ఫస్ట్ నేను మీకు చూపించాను కదా 950 రూపీస్ అని, అందులో అయితే కొంచెమే ఉన్నాయన్నమాట సామాన్లు. ఇందులో అయితే మొత్తం కిచెన్ సెట్ అంతా ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ 3,000, 50 రూపీస్ తక్కువ స్టీల్ది అయితే.
ఇత్తడి దాంట్లో మొత్తం సెట్ కావాలి అనుకుంటే మనకి 6,000, 7,000, 8,000, 9,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే మనకి ఇలా మొత్తం స్టాండు సెట్ వచ్చేస్తుంది అనమాట. అందులో ఫ్యాన్ కూడా ఉంది, బకెట్టు, పొయ్యి, వాటర్ బాటిల్, ఇడ్లీ పాత్ర అన్నీ అనమాట. ఆల్మోస్ట్ కిచెన్లో ఉండే అన్నీ ఉన్నాయి ఆ సెట్లో. విడివిడిగా మనం స్టీల్వి ఇత్తడివి అలా కొనుక్కుని కూడా ఇది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏం మెమరీస్ గుర్తొచ్చినాయి ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. రాత్రోలు ఇది ఒక్కటే ఉందన్నమాట, తిరగలు ఒకటే కనిపించింది రా ఇది, మిగిలినవేమీ కనిపించలేదన్నమాట. అది ప్యాక్ చేసి ఉంది అందుకని తిప్పలేదు నేను. ఇదైతే సోఫా సెట్. ఒక సోఫా, 2 చైర్స్ అన్నమాట. స్టూల్ ఉంది, పీటలు, చైర్స్ 4 చైర్స్ ప్లస్ టేబుల్ అన్నమాట, డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్ది. ఇది ఒక సోఫా సెట్టు, ఇది 165 రూపీస్. చిన్న ఇత్తడి గ్లాసు, అసలు ఇవి చూడడానికే చాలా ముద్దుగా ఉన్నాయి. స్టాండ్కి గరిటెలు తగిలిచ్చి ఉన్నాయన్నమాట. బౌల్స్, ఇది చూడండి మూకుడి, ఇనప మూకుడి, ఇనపట్ల పెనం, మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఉల్లీ బౌల్స్ అంటాం, పువ్వులు వేసుకుని అందులో మధ్యలో దేవుడి విగ్రహం పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటాం కదా, అందులో చిన్న స్టూలు చిన్న బౌల్ అన్నమాట. ఇవి కాకుండా చూడండి ఇత్తడి క్యాన్లు, ఇత్తడి బకెట్స్, డబ్బాల సెట్లు, ఫ్యాను. ఇక్కడ రాగిది వాటర్ ఫిల్టర్ ఉంది చూపిస్తాను చూడండి. అక్కడ కుక్కర్ కూడా ఉంది కనిపిస్తుందా మీకు, ఎల్లో కలర్ మూత, 150 రూపీస్ అది. ఇది వచ్చి వాటర్ ఫిల్టర్ రాగిది, చిన్నగా ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.